గుడ్ మార్నింగ్. 23 అక్టోబర్ 2019 హిందీలోని ఆర్టికల్స్ చూద్దాం. ఆర్టికల్లోకి వెళ్ళబోయేముందండి, రోజు అందరూ బాగానే చూస్తున్నారు, అంటే ఎప్పుడు స్టాండర్డ్స్ స్టాండర్డ్ వ్యూస్ మాత్రమే ఉంటున్నాయి. కొంచెం మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే ఇంకా వ్యూస్ పెరుగుతాయి, ఇంకా నేను చెప్పడానికి బాగుంటుంది, ఇంకా బూస్టింగ్ ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ కానీ మీరు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఎవరన్నా మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ షేర్ చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రిగార్డింగ్ క్రైమ్స్, అంటే మన ఇండియాలో ఉన్న క్రైమ్ సిస్టమ్ గురించి చెప్తున్నారు. అంటే ఎన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి, ఒక రిపోర్ట్, యాన్యువల్ రిపోర్ట్ అనే ఇస్తారు క్రైమ్స్ గురించి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేది ఒక రికార్డ్ బ్యూరో అనమాట. వీళ్ళు యాన్యువల్ రిపోర్ట్ ఇస్తూ ఉంటారు, అంటే మన ఇండియాలో ఎన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి, ఏంటి పరిస్థితి ఎలా ఉందని, క్రైమ్ వాళ్ళు ఎలా ఉంది అనేది చెప్పేది. డిస్పైట్ డిలేస్ అండ్ డ్రాబ్యాక్స్, ద ఎన్సీఆర్బి రిపోర్ట్ 2017 ఆఫర్స్ ఏ యూస్ఫుల్ స్నాప్ షాట్ ఆఫ్ క్రైమ్. అంటే ఎన్నో డిలేస్, అంటే చాలా తర్వాత డ్రాబ్యాక్స్, దీని వెనకాల చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి, కరెక్ట్గా ఏది చేయలేదు, డ్రాబ్యాక్స్ ఉన్నాయి ఈ రిపోర్ట్లో. ఎన్సీఆర్బి అనేది 2017 రిపోర్ట్ని ఇచ్చింది, అఫీషియల్ రిపోర్ట్ని ఇచ్చింది. అది ఈ క్రైమ్ గురించి ఒక యూస్ఫుల్ స్నాప్ షాట్ని, ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని చెప్పిందనమాట. ఆఫ్టర్ ఏ డిలే ఆఫ్ 2 ఇయర్స్, ద క్రైమ్ ఇన్ ఇండియా రిపోర్ట్ ఫర్ ద ఇయర్ 2017 వాజ్ ఫైనల్లీ రిలీజ్డ్ బై ద నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆన్ మండే. అంటే చాలా డిలే తర్వాత 2017లో ఏం చేసిందంటే, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో మండే అన్న తన రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఎ ఫ్యూ మంత్స్ ఎగో గవర్నమెంట్ అఫీషియల్స్ హ్యాడ్ బ్లేమ్డ్ ద స్టేట్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్ ఫర్ లాక్సడైజల్ రెస్పాన్స్ ఇన్ ద సెండింగ్ డేటా. ఒక కొన్ని నెలల క్రితం, ఒక రెండు నెలల క్రితం ఏమైందంటే వెస్ట్ బెంగాల్ మీద, బీహార్ మీద ఇది కొన్ని చేసింది. అంటే వీళ్ళు సరిగా ఇన్ఫర్మేషన్ పంపించట్లేదు, సరిగా టయానికి ఇన్ఫర్మేషన్ పంపించట్లేదు అనే ఆరోపణ చేసింది. ఎవరు ఈ సెండింగ్ డేటా, అండ్ సెట్ దట్ మోర్ సబ్ హెడ్స్ ఫర్ ద డేటా వుడ్ బి యాడెడ్ ఇన్ ద లేటెస్ట్ రిపోర్ట్ రిక్వైరింగ్ ఫర్దర్ కొల్యూషన్ అండ్ ఎర్రర్ కరెక్షన్. అంతేకాకుండా వీళ్ళు డేటాను పంపించకపోవటమే కాకుండా సబ్ హెడ్స్ కొన్ని ఉన్నాయి, అంటే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ పంపించలేదు, దాంట్లో కొన్ని అవకతవకలు ఉన్నాయి, తర్వాత కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి, తప్పులు ఉన్నాయి ఆ డేటాలో. ఆ డేటాని, అలాంటి డేటాని వెస్ట్ బెంగాల్ ఒకటి, బీహార్ ఒకటి పంపించారు. దీస్ న్యూ సబ్ హెడ్స్ రిపోర్టెడ్లీ ఇంక్లూడ్ ద డేటా ఆన్ హెడ్ క్రైమ్స్ బిసైడ్స్ దోస్ రిలేటెడ్ టు మాబ్ లించింగ్, కిల్లింగ్ ఆర్డర్స్ బై స్నాప్ పంచాయతీస్, మర్డర్స్ బై ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ బిసైడ్స్ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్. అంటే ఇప్పుడు మనకి సబ్ హెడ్స్ ఉన్నాయని చెప్పాం కదా, అంటే కొన్ని అర్థం పర్థలేని గొడవలు ఏదైతే ఉన్నాయో, ఆ అర్థం పర్థలేని గొడవలు ఏముందంటే ముఖ్యంగా మాబ్ లించింగ్, అంటే ఒకేసారి ఒక గుంపు చేరి ఒకళ్ళని ఉరితీయడం లాంటిది, కిల్లింగ్ ఆర్డర్స్ ఆఫ్ ద పంచాయతీ స్నాప్ పంచాయతీస్, అంటే పంచాయతీ వాళ్ళ యొక్క ఆర్డర్ ప్రకారం కొంతమందిని ఎటువంటి ఆధారాలు లేకుండా చంపడం, ఎటువంటి న్యాయం లేకుండా చంపడం, మర్డర్స్ బై ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, అంటే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పీపుల్, అధికారంలో ఉన్న వ్యక్తులు కానీ ఎవరైనా కావచ్చు వాళ్ళ యొక్క మర్డర్ సంబంధించింది. బిసైడ్స్ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఇప్పుడు టెర్రరిజం ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి కదా, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్, నక్సలిజం, టెర్రరిజం అనేది, వీటి మీద సంబంధించిన ఏమాత్రం కరెక్ట్గా రాలేదు ఈ సబ్జెక్ట్స్లో ఉన్నాయన్నమాట. ఎక్సెప్ట్ ఫర్ ద లాస్ట్ కేటగిరీ, క్రైమ్స్ బై ద నార్త్ ఈస్ట్ ఇన్సర్జెంట్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ అండ్ టెర్రరిస్ట్ ఇన్ ద అదర్ సబ్ హెడ్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ ద రిపోర్ట్ విచ్ సజెస్ట్ ద బ్యూరో వాజ్ నాట్ కీన్ ఆన్ ఇంక్లూడింగ్ దెమ్. అంతేకాకుండా ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్ అంటే మనకు సైడ్ ఉన్నాయి, మనకు త్రిపురని కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వస్తాయి. అక్కడికి వచ్చేసరికి కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి, కొన్ని ఉల్ఫా టెర్రరిస్టులు అని కొంతమంది ఉన్నారు, అలాంటికి సంబంధించిన కొన్ని సబ్ హెడ్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు. ద సుప్రీం కోర్ట్ లాస్ట్ ఇయర్ హ్యాడ్ ఇన్ యాన్ ఆర్డర్ కాల్డ్ ఫర్ ఏ స్పెషల్ లా టు డీల్ విత్ లించింగ్ అండ్ డేటా ఆన్ సచ్ హెడ్ క్రైమ్స్ వుడ్ హ్యావ్ బీన్ యూస్ఫుల్ ఇన్ బోత్ లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ జ్యూరిస్ప్రుడెన్స్. అంటే సుప్రీంకోర్టు లాస్ట్ టైం ఏం చెప్పిందంటే, కొన్ని లించింగ్ సంబంధించిన, అంటే ఈ ఉరితీతలకి, అంటే లించింగ్ అంటే ఉరితీత, ఉరివేయటం అనమాట, అంటే కొంతమంది మాప్ కలిసి కొంతమంది జనాలు కలిసి ఉరితీయటం, ఏదైనా తప్పు చేసిన వాళ్ళని, అంటే ముఖ్యంగా ఈ క్యాస్ట్కి సంబంధించింది కానీ దాని గురించే ఉంటుందన్నమాట. దీని గురించి సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏమని, ఇలాంటి క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి, దాని గురించి చర్య తీసుకోవాలని. ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాజ్ అ టైమ్ అండ్ అగైన్ ఆర్గ్డ్ అగెన్స్ట్ ద నీడ్ ఫర్ ద సపరేట్ లా అండ్ హ్యాజ్ అఫర్మ్డ్ దట్ కార్పింగ్ లించింగ్ వాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ద ఎన్ఫోర్స్మెంట్. అంటే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఇంకేం చెప్పిందంటే, దీనికి సంబంధించిన కొత్త లాను ఒకటి తీసుకురావాలా, ఇట్లా ఈ లించింగ్కి ఉరితీత, ఈ కార్పింగ్ లించింగ్కి సంబంధించిన దాన్ని ఒక మ్యాటర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, కొత్తగా ఒక సిద్ధాంతాన్ని తీసుకురావాలా దీనికి సంబంధించిందని చెప్తున్నారు. వితౌట్ ఏ ప్రాపర్ అకౌంటింగ్ ఆఫ్ హెయిట్ క్రైమ్స్ యాజ్ అ నౌ దేర్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఫ్యూ ఇండిపెండెంట్ హెయిట్ క్రైమ్స్ ట్రాకర్స్ బేస్డ్ ఆన్ ద మీడియా రిపోర్ట్స్, ద క్వశ్చన్ ఎరైజెస్ ఇఫ్ ద గవర్నమెంట్ ఈజ్ సీరియస్ అబౌట్ ట్యాక్లింగ్ దెమ్ ఎఫెక్టివ్లీ. అంటే ఇప్పుడు మనం హెయిట్ క్రైమ్స్ అని చెప్తున్నాం కదా,
ఎక్కువగా ఇవే జరుగుతున్నాయి. ఇది కరెక్ట్ గా జరుగుతున్నా లేదు, కరెక్ట్ నిజమైనప్పుడు ఏదైనా నార్మల్ జరిగిందని కూడా కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని హేట్ క్రైమ్ గా చిత్రీకరిస్తారు. అంటే హేట్ క్రైమ్స్ అంటే ఏంటి, క్యాస్టిజం పరంగా కానీ తక్కువ కులాలని హేట్ క్రైమ్స్ అంటాం వాటిని, మనం ఏం చేసే అఘాయిత్యాలని హేట్ క్రైమ్స్ అంటాం. ఇది ఎందుకు కరెక్ట్ గా చూస్తున్నారా ఈ క్వశ్చన్, అసలు గవర్నమెంట్ అనేది వీటిని కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తుంది అనేది క్వశ్చన్ వస్తుంది అందరికి. ద ఎన్సీఆర్బి డేటా ఆన్ క్రైమ్ హైట్ సిగ్నిఫికెంట్ వేరియస్ ఆన్ ద కేస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సీరియస్ క్రైమ్స్ సచ్ యాజ్ రేప్స్ అండ్ వైలెన్స్ అగేన్స్ట్ ద ఉమెన్ అక్రాస్ స్టేట్ విచ్ మేక్ ఇట్ డిఫికల్ట్ టు డ్రా స్టేట్ వైజ్ కంపారిజన్. ఇక్కడ ఎన్సీఆర్టీ ప్రోటో ఏంటంటే సిగ్నిఫికెంట్ చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పింది. ఏది రిజిస్ట్రేషన్ గురించి, దేని గురించిన రేప్స్ గురించి, తర్వాత వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ గురించి, తర్వాత వీటిలో ఈ రాష్ట్రాల మధ్య కంపారిజన్, ఇక్కడ ఈ అంటే రేపులు ఎక్కడ ఎక్కువ జరుగుతున్నాయి ఎక్కడ తక్కువ జరుగుతున్నాయి దాని గురించి ఈ డేటా అనేది కరెక్ట్గా చెప్పింది. ద టోటల్ నెంబర్ ఆఫ్ ద క్రైమ్స్ కమిటెడ్ అగేన్స్ట్ ద ఉమెన్ కంట్రీ వైడ్ ఇంక్రీజ్డ్ బై 6% సిన్స్ 2016. 2016తో పోల్చుకుంటే భారతదేశం మొత్తం మీద ఉమెన్ మీద జరిగిన ఏదైతే ఉన్నాయో అఘాయిత్యాలు ఉన్నాయో అది 6% పెరిగిపోయినాయి. వైల్ దోస్ అగేన్స్ట్ ద షెడ్యూల్ క్యాస్ట్ వెంట అప్ టు అప్ బై 13%. అందులో షెడ్యూల్ క్యాస్ట్ లేడీస్ మీద జరిగినాయి 13% పెరిగిపోయినాయి. However, there is the possibility of the some states reporting such crimes better. అంటే దీనికి ఇంకా రిపోర్ట్ వేరే కొన్ని రాష్ట్రాలకి ఇంకా కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చి ఉంటే కనుక ఇంకా ఎక్కువ ఉన్నాయేమో అనిపించే విధంగా ఉంది. దిస్ ఈజ్ పార్టిషన్డ్ పర్టికులర్లీ ఇన్ రేప్ కేసెస్ వేర్ ద యూనియన్ టెరిటరీ ఢిల్లీ రిజిస్టర్డ్ ద రేట్ ఆఫ్ 12.5% ఆన్ 1 lakh పీపుల్. తర్వాత ఈ రేప్ ఇలా రేప్ క్రైమ్స్ కనుక కేసెస్ కనుక చూస్తే కనుక ఢిల్లీ అనేది 12.5% ఉంది. అంటే ప్రతి 100,000 మందిలో 12%, ఒక 100,000లో 12% 5 మంది ఆడవాళ్ళు రేపుకు గురవుతున్నారు అని చెప్పింది. ఆ సప్రెస్ ఓన్లీ బై మధ్యప్రదేశ్ 14.7% అండ్ ఛత్తీస్గఢ్ 14.6%. అంటే మధ్యప్రదేశ్లో అయితే 14.67%తో ఎక్కువ ఉంది. అంటే ప్రతి 100,000లో 14.7 మంది ఇలాంటి రేపు కేసులకు గురవుతున్నారు. తర్వాత మధ్యప్రదేశ్లో అయితే, ఛత్తీస్గఢ్లో అయితే 14.6% ఉంది ఈ రేట్. బట్ ద ఫైలింగ్ ఆఫ్ ద రేస్ రేప్ కంప్లైంట్ ఇన్ ఢిల్లీ హ్యాస్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్డ్ ఫాలోయింగ్ ద పబ్లిక్ అవుట్ క్రై ఓవర్ ద డిసెంబర్ 2012 రేప్ ఇన్సిడెంట్ అండ్ దిస్ కుడ్ పర్టికులర్లీ ఎక్స్ప్లెయిన్ ద హై రేట్ ఆఫ్ సచ్ కేసెస్. ఇవి అంటే ఈ రేప్ జరిగే కేసెస్ అనేవి ఢిల్లీలో బాగా సిగ్నిఫికెంట్గా కేసులు ఫైల్ అవుతున్నాయి. ఎందుకని 2012లో మనకు నిర్భయ కేసు ఒకటి జరిగింది కదా, ఆ తర్వాత ఏమైందంటే ప్రతి రేప్ జరిగిన ప్రతి ఒక్కటి బయటికి రాబడుతుంది. కొన్ని చోట్ల ఏమవుతుంది అంటే రేపు జరిగిన బయటికి చెప్పుకోరు, పరువు పోతుందని సంథింగ్ ఏదవుతుందని బయటికి చెప్పుకోరు. అలాంటివి ఢిల్లీలో మాత్రం తగ్గడం వల్ల, అలాంటి ప్రాబ్లం లేకపోవడం వల్ల ఢిల్లీలో రేప్ కేసెస్ అన్ని ఫైల్ అవుతున్నాయి. ది ఫ్యాక్ట్ దట్ ఢిల్లీ రికార్డ్ 40.4% ఆఫ్ ద టోటల్ ఐపీసీ క్రైమ్స్ రిజిస్టర్డ్ అమంగ్ ద మెట్రోపాలిటన్ సిటీస్ ఇన్ 2007 ఈజ్ ఆల్సో లైక్ డ్యూ టు యూజ్ ఆఫ్ ద ఈజియర్ మీన్స్ ఆఫ్ టు రిజిస్టర్ దెమ్. అంటే ఢిల్లీలో కనుక చూసుకుంటే 40.4% క్రైమ్స్ జరిగినాయి మొత్తం. మనకు యూనియన్ టెరిటరీ, ఢిల్లీ కూడా యూనియన్ టెరిటరీ కదా, యూనియన్ టెరిటరీలో కంపేర్ చేసుకుంటే ఢిల్లీలోనే ఒక 40.4% అనేవి కేసెస్ ఎక్కువ ఫైల్ అయినాయి. అంటే ఢిల్లీలో ఎక్కువ క్రైమ్స్ జరుగుతున్నాయని కాదు, అంటే ఆ రిపోర్టింగ్ అనేది ఈజీగా ఉంది. అంటే ఆన్లైన్ ద్వారా మన కేసులు కూడా ఫైల్ చేయొచ్చు కాబట్టి, సో అలా కేసులు పెట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఢిల్లీలో ఎక్కువ చూపిస్తుంది. అంటే మిగతా చోట తక్కువ కేసెస్ ఏం లేవు, అక్కడ కూడా ఎక్కువే ఉన్నాయి కేసెస్, కానీ ఫైల్ కేసులు అనేది రిజిస్టర్ అవ్వట్లేదు. కేసు రిజిస్టర్ అయితేనే కదా తెలిసేది. ది అదర్ డ్రాబ్యాక్ ఇన్ ద రిపోర్ట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ద సెన్సెస్ బేస్ ఇయర్ ఆఫ్ 2001 టు క్యాలిక్యులేట్ ద క్రైమ్ రేట్స్ ఫర్ ద స్టేట్స్ అండ్ 2011 ఫర్ ద మెట్రోపాలిటన్ సిటీస్ విచ్ మేక్ ద అసెంబ్లీస్ అన్వైట్లీ. ఇక్కడ ఈ రిపోర్ట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే వీళ్ళు జనాభా ప్రాతిపదికన ఈ క్రైమ్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఆ మామూలు సిటీస్లో అయితేనేమో 2001 సెన్సెస్ తీసుకున్నారు, తర్వాత మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే 2011 యొక్క పాపులేషన్ ప్రకారం రిపోర్ట్ ఇచ్చారు. ఇదేంటి రెండు రకాల రిపోర్ట్. ఇప్పుడు మామూలు ఏరియాల్లో, కంట్రీ సైడ్ ఏరియాస్లో, మన మామూలు స్టేట్ మెట్రోపాలిటన్ సిటీస్ అంటే ఇప్పుడు మన హైదరాబాద్, ఢిల్లీ, బాంబే, వెస్ట్ బెంగాల్, కలకత్తా ఇలాంటివన్నీ చూసుకుంటే కనుక మెట్రోపాలిటన్ సిటీస్ వాటి క్రైమ్స్ కంపేర్ చేసేటప్పుడు 2011 సెన్సెక్స్ తీసుకున్నారు. మామూలు మనం ఇప్పుడు గుంటూరు, విజయవాడ, ఇట్లా నెల్లూరు, ఒంగోలు ఇలాంటి ఏరియాస్ అన్ని ఇలాంటి చిన్న పట్టణాలు తీసుకునేటప్పుడు వచ్చేసరికి ఇది 2001 సెన్సెక్స్ తీసుకున్నారు. దానివల్ల అర్థం పడతా లేకుండా ఉంది. డిస్పైట్ దీస్ ఇష్యూస్ ద రిపోర్ట్ ఆఫర్స్ ఏ యూస్ఫుల్ స్నాప్షాట్ ఆఫ్ ద క్రైమ్ ఇన్ ద కంట్రీ. అంటే ఇన్ని వైవిధ్యాలు ఉన్నప్పటికీ ఈ రిపోర్ట్ అనేది ఒక మంచి రిపోర్ట్ని ఇచ్చింది కరెక్ట్గా. అంటే మన యొక్క క్రైమ్ ఎనాలిసిస్ని కరెక్ట్గా చూపించింది. సమ్ క్రైమ్స్ ఆఫ్ మర్డర్స్ ఫర్ ఎగ్జాంపుల్ డు నాట్ సఫర్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ ఇష్యూస్ యాజ్ మచ్. కొన్ని మర్డర్లు అయితే అసలు కేసుల దగ్గర కూడా, అంటే రిజిస్ట్రేషన్ అంటే కేసులు కూడా ఫైల్ చేయలేదు.
The 2017 report shows that the states in the northeast and other in the rest of the country with a significant tribal population, Jharkhand, Chhattisgarh, Odisha, have relatively higher murder rates. And this is the cause of a worry. అంటే ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే అటు మనకు ఉన్నాయి చెప్పుకున్నాం కదా, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్ అవన్నీ ఏరియాస్ ఉన్నాయి కదా, వాటిలో కనుక చూసుకుంటే వాటిలోను తర్వాత ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్లు ఎక్కువ ఉన్న ఏరియాస్లో అయితే జార్ఖండ్, ఛత్తీస్గఢ్ లాంటి ట్రైబల్ ఏరియాస్ అంటే ట్రైబల్స్ ఎక్కువ ఉన్న జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్న ఎక్కువ ఏరియాల్లో ఈ క్రైమ్స్ అనేవి చాలా ఎక్కువ డామినెంట్ బెస్ట్ అంటే బాగా డామినెంట్ చేశారు. ఇండియన్ క్రికెట్ టీం గురించి సంబంధించిన ఆర్టికల్ అండి ఇది. మన సౌత్ ఆఫ్రికాకి ఇండియాకి మనకు సిరీస్ జరిగింది, టెస్ట్ సిరీస్ జరిగింది, అది నిన్నటితో ముగిసింది అంటే నిన్న నాలుగో రోజునే ఆ టెస్ట్ సిరీస్ ముగిసింది. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది, ఇండియా ఎలా ఆడింది ఈ గేమ్లో అనేది చూపించి. ఇండియా నీడెడ్ ఏ మేర్ 12 డెలివరీస్ ఆన్ ద ఫోర్త్ అండ్ పెనల్టీమేట్ డే ఆఫ్ ద థర్డ్ టెస్ట్ రిజిస్టర్ అనదర్ ఓవర్వెల్మింగ్ విక్టరీ ఓవర్ ద సౌత్ ఆఫ్రికా. అంటే ఇంకా అంటే 12 డెలివరీస్ ఇంకా ముగిసి మిగిలి ఉండగానే ఇండియాకి ఆ టెస్ట్ అనేది ఒక విజయోత్సవం, బాగా కరెక్ట్గా సౌత్ ఆఫ్రికా మీద ఒక అద్భుతమైన విజయాన్ని ఇండియా సాధించింది. ద లాస్ట్ 2 వికెట్స్ ఆర్ క్లైమ్డ్ వితౌట్ అ ఫస్ అండ్ ఇట్ వాజ్ డన్ విత్ ఏ స్వగ్గర్ ఇంట్రిసిక్ టు ఛాంపియన్ స్క్వాడ్. అంటే ఈ నెక్స్ట్ చివరి 2 వికెట్లు సౌత్ ఆఫ్రికాలకు లాస్ట్ 2 నిన్న స్టార్ట్ అయ్యేటప్పుడు గేమ్లో 2 వికెట్లు మిగిలిపోయినాయి. ఆ 2 వికెట్లు పడడానికి పెద్ద కష్టమేం పడలేదు, చాలా సింపుల్గా ఆ ఛాంపియన్ స్క్వాడ్ని ఈజీగా గెలుచుకున్నారు. ఎస్ ద డస్ట్ సెటిల్ లేట ఆ రాంచీస్ జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం ఆన్ ద థర్స్డే మార్నింగ్ విరాట్ కోహ్లీ మెన్ వర్ నాట్ ఫినిష్డ్ ఎట్. అంటే ఉదయాన్నే ఆ రాంచీలో ఉదయాన్నే స్టార్ట్ గేమ్ స్టార్ట్ అయింది. డస్ట్ అంటే కొంచెం డస్ట్తో స్టార్ట్ అయింది, కొంచెం చలి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ పొగ మంచుతో స్టార్ట్ అయింది. విరాట్ కోహ్లీ మ్యాన్ వర్ నాట్ ఫినిష్డ్ ఎట్, వాళ్ళు ఏం పూర్తి చేయలేదు, పెద్దగా ఏం కష్టపడలేదు. దేవర్ బిజీ స్పింటింగ్ స్వాంపింగ్ హగ్స్ డూయింగ్ హై ఫై అండ్ స్క్రాంబ్లింగ్ టు గెట్ అ స్టంప్స్ యాజ్ ఏ 7 ఇయర్స్. అంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళు ఏం చేయలేదు, ఒకళ్ళొకళ్ళు హగ్ చేసుకోవటం లేకపోతే హైఫై కొట్టుకోవటం అలా చేస్తున్నారు. ఎప్పుడు చేస్తారంటే వికెట్లు ఎమ్మటమంటే త్వర త్వరగా పడినప్పుడే కదా ఇలా చేసేది. సో వాళ్ళ వికెట్లు ఎమ్మటే పడిపోయినాయని చెప్తున్నారు. దేర్ ఎస్కటిసి వాసం అండర్స్టాండబుల్ కన్సిడరింగ్ దట్ ద ఇండియా హ్యాడ్ సీల్డ్ ద 3-match series ఎట్ 3-0 ఏ క్లీన్ స్వీప్ ఎగ్నెస్ట్ అండ్ అపోజిషన్ బెర్ఫెట్ ఆఫ్ ఐడియా. అంటే ఇప్పుడు ఇంకేం చేశారు, చాలా సింపుల్గా మ్యాచ్ని 3-0 సిరీస్తో అంటే క్లీన్ స్వీప్ చేసేశారు. మొత్తం 3 మ్యాచ్లు టెస్ట్ సిరీస్లో 3 మ్యాచ్లు ఇండియా గెలిచి పూర్తిగా వాళ్ళని అసలు ఒక అవమానకరంగమైన సిచ్యువేషన్ తీసుకొచ్చింది ఇండియా టీం ఎవరు సౌత్ ఆఫ్రికాకి. యాజ్ అ స్టార్టర్స్ గో ద ప్రీవియస్ T20 ప్లజ్డ్ హార్డ్లీ ఆఫర్డ్ ఎనీ క్లోజ్ యాజ్ ద రైవల్ స్పిల్ట్ ఇట్ అట్ 1-1 బట్ వన్స్ ద టెస్ట్ సిరీస్ కోర్స్ విత్ విశాఖపట్నం అండ్ పూణే బిఫోర్ కంక్లూడింగ్ ఎట్ రాంచీ ఇండియా హ్యాజ్ ఎట్ ఇట్స్ డామినెంట్ బెస్ట్ ఇచ్చింగ్ ద మ్యాసివ్ ట్రంఫెస్. అంటే ఈ 2020 మ్యాచ్లు మాత్రం 1-1తో వాళ్ళకి కైవసం చేసిన భారత్కు మాత్రం విశాఖపట్నం మ్యాచ్ మాత్రం విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయిన విశాఖపట్నం పూణేతో స్టార్ట్ అయింది. తర్వాత ఒక మంచి బూస్టింగ్ ఇచ్చారు అంటే మ్యాసివ్ ట్రంప్ ఇచ్చింది, మంచి వాళ్ళకి విజయోత్సాహాన్ని ఇచ్చింది. ద ఫస్ట్ టెస్ట్ వాజ్ 1/203 runs అండ్ ద సబ్సిక్వెంట్ 2 yielded innings victories టు ద సౌత్ ఆఫ్రికా ఎకానమీ. ఇండియా ఎన్ఫోర్స్డ్ ద ఫాలో ఆన్ బోత్ ఎట్ పూణే అండ్ రాంచీ అండ్ ద హోస్ట్ ఇన్క్లూజివ్ బౌలర్స్ కెప్ట్ హుడ్వికింగ్ ఫోక్ డుప్లియస్ అండ్ హిజ్ ట్రూప్. అంటే ఈ మొత్తం కూడా ఫస్ట్ జరిగింది మ్యాచ్ 203 runs గెలిచింది. ఫస్ట్లో జరిగిన మ్యాచ్ విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్లో ఇండియా 203 runs గెలిచింది. అంతేకాకుండా ఈ పూణే ర్యాంచీ మ్యాచ్లో కూడా ఈ డుప్లియస్ టీమ్ ఏదైతే ఉందో చీల్చెండాడి, అసలు వాళ్ళని మరీ అవమానభారంతో కలిగే విధంగా వాళ్ళ యొక్క సిచ్యువేషన్ని కల్పించింది మన ఇండియన్ టీం. వాళ్ళకి అంత దారుణమైన ఓటమిని కల్పించింది మన ఇండియన్ టీం. అటు అతను ఆ మొత్తం డుప్లియస్ టీం అంటే మొత్తం సౌత్ ఆఫ్రికా టీమ్ని. ద సిరీస్ రీట్రేట్ ఇండియా ఇన్క్రెడిబుల్ రికార్డ్ ఎట్ హోమ్. అంటే ఈ సిరీస్ విక్టరీ అనేది ఆ ఇన్క్రెడిబుల్ ఇండియాలో, ఇంకా ఇండియా దేశ ఇండియా సబ్ కాంటినెంట్లో ఇండియాకి తిరుగులేదు అంటే తన సొంత గడ్డపై తను ఎవరు ఓడించలేరు అనే విధంగా రీట్రేట్ చేసిందనమాట. ద లాస్ట్ టైం ఏ టూరింగ్ సైడ్ డిఫీటెడ్ ఇండియా ఇన్ ద టెస్ట్ సిరీస్ గోస్ వే బ్యాక్ 2012 వెన్ ఇంగ్లాండ్ ప్రివైల్డ్ ఎట్ 2-1. ఎప్పుడు ఇలాంటి విక్టరీ ఎప్పుడు వచ్చింది, 2012లో ఇంగ్లాండ్ కూడా ఇలానే వచ్చినప్పుడు ఇండియా ఇంగ్లాండ్ని ఓడించి 2-1 ఆధిక్యంతో గెలిచింది. సేమ్ ఇలానే కాకపోతే అప్పుడు క్లీన్ స్వీప్ చేయలేదు, ఒక
రెండు మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోయింది ఇండియా. సిన్స్ దెన్ ఇండియా హ్యాస్ క్లైమ్డ్ 11 టెస్ట్ సిరీస్ ఇన్ ఇట్స్ బ్యాక్ యార్డ్ ఏ పీరియడ్ ఇన్ విచ్ 26 గేమ్స్ వర్ వన్ వైల్ ఏ సాలిటరీ లాస్ అగెన్స్ట్ ద ఆస్ట్రేలియా రిమైన్స్ ద లోన్ బ్లెమిష్. మొత్తం 11 టెస్ట్ సిరీస్ జరిగితే మన దాంట్లో 26 మ్యాచ్ల్లో ఇండియా అనేది గెలిచిందనమాట. కానీ ఒక ఆస్ట్రేలియా మాత్రం ఇండియాని ఓడించి చావు దెబ్బతీసింది, ఒక మచ్చలాగా మారిపోయింది. ఇండియా హ్యాజ్ ఆల్సో ఎక్సెల్డ్ ఓవర్సీస్ యాజ్ ఎవిడెంట్ ఫ్రమ్ ద 2-1 వర్డిక్ట్ ఇన్ ఆస్ట్రేలియా డ్యూరింగ్ ద 2018-19 సిరీస్. ఇండియా ఏం చేసింది, ఆస్ట్రేలియా వేసిన మచ్చని ఆస్ట్రేలియా పోయినప్పుడు అక్కడ టెస్ట్ సిరీస్ జరిగినప్పుడు ఆస్ట్రేలియాను కూడా 2-1 తేడాతో ఓడించి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంది. హోమ్ అడ్వాంటేజెస్, మిసిలేనియర్ బ్యాటింగ్ అండ్ మిసిలీ స్పిన్నింగ్ మే బీ ద రెగ్యులర్ టెంప్లేట్ బట్ కోహ్లీ ఇండియా హ్యాస్ ద యాడెడ్ ఫ్యాంక్స్ ఆఫ్ ఫెయిరీ పేస్. అంటే ఇండియాలో అంటే సొంతగడ్డ మీద ఆడటం ఒకటి, మంచి బ్యాటింగ్ మంచి స్పిన్నింగ్ ఉండటమే కాకుండా కోహ్లీ టీంకి ఇంకోటి కూడా యాడ్ అయింది. ఇట్ ఈస్ నో సర్ప్రైజ్ దట్ మహమ్మద్ సమీ అండ్ ఉమేష్ యాదవ్ గ్రాబ్డ్ 24 వికెట్స్ బిట్వీన్ దెమ్, వైల్ ద స్పిన్ డ్యూయో రవిచంద్ర అశ్విన్ అండ్ రవీంద్ర జడేజా హ్యాడ్ ఏ కంబైన్ టాలీ ఆఫ్ 28. అంటే వాళ్ళకి ఏం యాడ్ అయిందండి ఇండియన్ టీంకి, మహమ్మద్ షమీ ఒకడు, ఉమేష్ యాదవ్ ఒకడు 24 వికెట్స్ తీసుకున్నారు ఇద్దరు కలిసి. రవిచంద్ర అశ్విన్ వాళ్ళిద్దరు ఏదైతే ఫాస్ట్ బౌలర్స్, రవిచంద్ర అశ్విన్ తర్వాత రవీంద్ర జడేజా వాళ్ళిద్దరు స్పిన్నర్స్, వీళ్ళిద్దరు కలిసి 28 వికెట్లు తీసుకున్నారు. ఇఫ్ ఎవర్ దేర్ వాజ్ ఏ కంప్లీట్ బౌలింగ్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద ఇండియన్ యూనిట్ దిస్ వాజ్ ఇట్. ఇది ఒక కంప్లీట్ యూనిట్ అనమాట, ఇండియా బౌలింగ్లో ఉన్న కంప్లీట్ యూనిట్ కష్టపడే అంటే ఒక సమిష్టి కృషి వల్ల గెలిచారు. ప్రమోటింగ్ రోహిత్ శర్మ యాజ్ ఏ టెస్ట్ ఓపెనర్ ఏ రోల్ హీ డస్ విత్ యాంప్లిప్ ఇన్ లిమిట్ ఓవర్స్ క్రికెట్ ప్రొవైడెడ్ టు బి ఏ మాస్టర్ స్ట్రోక్. అంటే ఈ ఒక డెసిషన్ తీసుకుంది ఇండియన్ టీం ఏమని, రోహిత్ శర్మని టెస్ట్ సిరీస్లో కూడా ఓపెనర్ పంపించాలని. అంటే వన్డేల్లో బాగా ఓపెనర్ చేయగలిగే ఇతను ఇలాంటి వ్యక్తి టెస్టులో కూడా బాగా ఆడి తన యొక్క స్ట్రోక్ని మాస్టర్ స్ట్రోక్ని నిలబెట్టుకున్నాడు. లైక్ వీరేంద్ర సెహ్వాగ్ హూ గ్యారంటీడ్ ఫ్రమ్ ద మిడిల్ ఆర్డర్ అండ్ ఫెల్ట్ ఎట్ ఈజ్ ఏ టాప్ ద బ్యాటింగ్ ట్రీ. రోహిత్ టూ డిడ్ ద సేమ్. ఒకప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ ఎలా చేశాడో రోహిత్ శర్మ కూడా అలానే మంచి టాప్ ఆర్డర్తో తన యొక్క ఫామ్ను కొనసాగించాడు. ద ముంబై మేకర్స్ 529 రన్స్ అండ్ ద ఫైన్ టెండెమ్ హీ షోడ్ విత్ ద ఫాలోయింగ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఎన్హాన్స్డ్ ఇండియన్ లస్టర్. అంటే ముంబై కైర్ అనే అతను 529 రన్స్తో తన యొక్క ఫామ్ను కొనసాగిస్తే దాంతోపాటు ఇంకో ఓపెనర్ ఉన్న మయాంక్ అగర్వాల్ కూడా ఇండియా యొక్క గొప్పతనాన్ని ఖ్యాతిని మెరుపులు మెరిపించడానికి సహాయపడ్డాడు. కోహ్లీ వాజిన సర్ప్రైజ్ సుప్రీం ఫ్రమ్ ద అజంతా రహానేస్ వెల్కమ్ రిటర్న్ టు రన్స్ యాజ్ యాన్ యాడెడ్ బోనస్. అంటే కోహ్లీ ఒకడు, అజింకా రహానే, వీళ్ళ మధ్యలో వచ్చే ఆటం అనేది ఇంకా ఇండియాకి బోనస్గా తయారైంది. ఆల్ దీస్ వర్ వైటల్ కాంపోనెంట్స్ ఇన్ ద స్ప్లెండిడ్ టాపెస్ట్రీ విచ్ ఆల్సో విట్నెస్డ్ ఇండియా లీడింగ్ ద టేబుల్ ఇన్ ద ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విత్ 240 పాయింట్స్ అండ్ విత్ బంగ్లాదేశ్ బీయింగ్ ద నెక్స్ట్ అపోనెంట్ ఇండియా షుడ్ కంటిన్యూ టు ద సోర్. అంటే ఇవన్నీ కలగలపడం వల్ల ఇండియా అనేది ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్లో 240 పాయింట్లతో అత్యధిక స్థానంలో నిలబడింది వీళ్ళ యొక్క అందరి యొక్క సమిష్టి కృషి వల్ల. ఇంకా నెక్స్ట్ ఇండియా టీం యొక్క నెక్స్ట్ టార్గెట్ ఎవరు అంటే బంగ్లాదేశ్ అనమాట. బంగ్లాదేశ్లో ఆడాల్సింది ఉంది. ఇవి రెండు ఆర్టికల్స్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ రెండు ఆర్టికల్స్ మనం ఒక్కసారి ఓవర్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి లీవింగ్ ద డోర్ ఓపెన్ టు ద బార్డర్ సెక్యూరిటీ, బార్డర్ సెటిల్మెంట్. అంటే బార్డర్ సెటిల్మెంట్కి సంబంధించిన దాన్ని ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎవరెవరి బార్డర్ సెటిల్, ఇండియాకి చైనాకి సంబంధించినవి. ఇప్పుడు మనకు ఎన్నో మీటింగ్స్ జరిగినాయి, వాళ్ళిద్దరి మధ్య మనకు ఒప్పందాలు జరిగినాయి. కానీ ఈ డోర్స్ మాత్రం ఎప్పుడు ఓపెన్ అయ్యే ఉన్నాయి. అంటే వీటిని క్లోజ్ చేయలేదు, అంటే ఈ ప్రాబ్లమ్ రిజాల్వ్ చేయలేదు. ఇన్ ఫైండింగ్ ద సొల్యూషన్ ఇండియా అండ్ చైనా మస్ట్ లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్. ద లెగసీ ఆఫ్ 1962 హ్యాస్ వన్ ఆఫ్ ద మిస్డ్ ఆపర్చునిటీ. అంటే ఇప్పుడు ఎంతో కాలం నుంచి ఇండియా చైనాకి ఎప్పుడు ఈ బార్డర్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. 1962 ఒక మరణ వాంగ్మూలం అంటారు చూసారా, చివరిగా జరిగింది. అంటే మనకు 1962లో చైనాకి ఇండియాకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం తర్వాత జరిగిన పరిణామాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆపర్చునిటీ పోగొట్టుకున్నారు వీళ్ళిద్దరూ అని చెప్పే ఆర్టికల్. అంటే ఇండియాకి చైనాకి అసలు బార్డర్ ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి,
ఆ తర్వాత ఆ బార్డర్ ప్రాబ్లమ్స్ వల్ల ఏ ప్రాబ్లం దేనివల్ల ఆ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, వాళ్ళని ఎలా రిజాల్వ్ చేసుకోవడం చూసుకున్నారు అని చెప్పేసి చెప్తుంది. ఎర్లియర్ దిస్ మంత్ అంటే ఈ మధ్య ఈ నెల ఫస్ట్లో మమల్లాపురంలో 11-12 తారీఖులో అక్టోబర్లోన ఒక ఇన్ఫార్మల్ మీటింగ్ జరిగింది. చైనా ప్రెసిడెంట్కి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి ఒక ఇన్ఫార్మల్ మీటింగ్ జరిగింది. ఆ ఇన్ఫార్మల్ మీటింగ్లో చాలా మాటలు మాట్లాడుకున్నారు కానీ ఈ బార్డర్కి సంబంధించిన విషయాలు మాత్రం ఏవి మాట్లాడుకోలేదు. 2005 సంబంధించిన పొలిటికల్ గైడెన్స్ ప్రకారం ఈ బౌండరీ అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. క్వశ్చన్ మార్క్ అయింది 1981 నుంచి, అంటే రాహుల్ గాంధీ అప్పుడు చైనా వెళ్ళినప్పటి నుంచి ఈ బౌండరీ మ్యాటర్స్ అనేవి ఇప్పటికి కూడా సాల్వ్ అవ్వలేదు. అసలు ఇక్కడ మనకు చైనాలో 2 రకాలైన బార్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నార్దర్న్ బార్డర్ ఒకటి, వెస్టర్న్ బార్డర్ ఒకటి. ఈ నార్దర్న్ సైడ్ వచ్చేసరికి మనకు నార్త్ సైడ్ వచ్చేసరికి ఆక్సా ఇచిన్ ఏరియా నుంచి, కాశ్మీర్ దగ్గర నుంచి ఆక్సా ఇచిన్ ఏరియాకి సంబంధించిన చైనా మాదని వాదిస్తుంది. తర్వాత వెస్టర్న్ సైడ్ వచ్చేసరికి ఈ అరుణాచల్ ప్రదేశ్లో కొంత ఏరియాని మాదనే చైనా వాదిస్తూ వస్తుంది. ఇప్పటికి ఇండియా మాదండి మాదని వాదిస్తూనే వస్తుంది. ఇక్కడ చైనాకు నార్థర్న్ సైడ్లో నార్థర్న్ సైడ్లో ఆక్సా ఇచిన్ ఏరియా దగ్గర టిబెట్ సంబంధించిన విషయం వల్ల, అంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఏం జరిగింది అంటే బ్రిటన్ గవర్నమెంటే భారతదేశాన్ని చైనాని పరిపాలిస్తూ వస్తుంది. ఆ టైంలో ఏమైందంటే రష్యా యొక్క ప్రాబల్యం పెరిగిపోయే టైంలో రష్యా ఏం చేసిందంటే చైనా వైపు రావటం మొదలుపెట్టింది. అప్పుడు ఏం చేసిందంటే ఇండియా నుంచి కొంత భాగాన్ని చైనాలో కలుపుతూ ఆ చైనా ఏరియాను పవర్ఫుల్గా చేయడానికి బ్రిటన్ గవర్నమెంట్ చేసింది. అప్పుడు ఏర్పడిన ఆ ప్రాబ్లం అనేది, ఆక్సా ఇచ్చిన ప్రాబ్లం అనేది, బ్రిటన్ అనేది మన దేశాన్ని ఇండిపెండెంట్ ఇండియాను వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు కూడా కరెక్ట్ బోర్డర్స్ అనేవి చెప్పలేకపోయింది. చెప్పకుండా వెళ్ళిపోయేసరికి అప్పటి నుంచి చైనాకి ఇండియాకి అనేది బోర్డర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అదేవిధంగా ఇక్కడ వెస్టర్న్ సైడ్లో చూసుకుంటే కనుక అరుణాచల్ ప్రదేశ్తో ప్రాబ్లం ఉంది. 1959లో ఎవరైతే జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడో ఆ జవహర్లాల్ నెహ్రూ టైంలో చైనా ప్రెసిడెంట్ మన ఇండియాకి విజిట్కి వచ్చాడు. ఆ విజిట్కి వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే ఆయన, మేము వెస్టర్న్ సైడ్ ఉన్న ఇండియా యొక్క ఈ బార్డర్ ప్రాబ్లమ్ని మేము సాల్వ్ చేస్తాము, తర్వాత నార్థన్ సైడ్లో ఉన్న ప్రాబ్లమ్ని ఇండియా సాల్వ్ చేయాలి. అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ ఏరియాలో ఏదైతే బార్డర్ ఉందో, అది ఏరియా ఉందో అది మేము భారత్కి అప్పచెప్తాం, భారత్దే ఒప్పేసుకుంటాం. భారత్ ఏం చేయాలంటే ఈ టిబెట్ పరిభాగంలో టిబెట్ బాగా ఆనుకొని ఉన్న ఈ అక్సాస్ ఇచ్చిన ప్రాంతం మీద ఒక స్టాన్స్ తీసుకొని వచ్చి, అంటే ఆ భాగాన్ని మాకు అప్పగిచ్చేస్తే కనుక మేము బార్డర్ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు అంటే అప్పుడు ఎవరు ఒప్పుకోలేదు ఆ విషయాన్ని గురించి. అది ఒప్పుకోపోయేసరికి అది ఒప్పుకొని ఉంటే కనుక కొంతవరకైనా సమస్య తీరిపోయేది. అలా ఒప్పుకోలేనందువలన ఈ ప్రాబ్లం ఇంకా అలానే ఉండిపోయిందని చెప్పే ఆర్టికల్ అండి మొత్తం ఆర్టికల్ కూడా దీని గురించి చెప్పింది. సో ఒకసారి మీరు చదివితే అర్థమైపోతుంది. సో ఆ 1960లో జరిగిన ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని తప్పించుకొని ఇప్పుడు మళ్ళీ కనుక అలాంటి కనుక ఏదైనా వస్తే కనుక ఒప్పందం వస్తే కనుక తీసుకోవడం మంచిది, ఈ బార్డర్ ప్రాబ్లమ్స్ అనేవి మనం సెటిల్ చేసుకుంటే బాగుంటుంది అనేది అది ఆర్టికల్. తర్వాత అఫిమ్ స్టెప్ 2 ఈజ్ ద ఫిజికల్ ఫెడరలిజం ఇన్ టెన్షన్, ద సెంటర్ షుడ్ నాట్ కన్ఫ్యూజ్ యూనిఫార్మిటీ ఫర్ యూనిటీ అండ్ మస్ట్ గ్రాంట్ స్టేట్ ద పవర్ ఫర్ టు లావీ డైరెక్ట్ ట్యాక్సెస్. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ స్టార్టింగ్ చెప్పేటప్పుడు, ఈ ఆర్టికల్ స్టార్టింగ్ చెప్పేటప్పుడు ఏం చెప్పాడంటే క్యామెల్ నోస్ అనేది ఒక కథ, అది అరేబియన్ దాంట్లో ఉన్న అరేబియన్ టైల్స్లో ఉన్న కథ అనమాట. అంటే సౌదీ అరేబియా లాంటి ఏరియాల్లో జరిగిన కథ అనమాట. ఒక పెద్ద గుడారం ఉంటుంది అనమాట, ఆ గుడారంలో మాస్టర్ పడుకొని ఉంటాడు, క్యామెల్ ఉంటుంది, ఒక మాస్టర్ ఉంటాడు. వాన పడుతుందని చెప్పేసి ఆ మాస్టర్ ఏం చేస్తాడంటే క్యామెల్కి తన మూతి దాచుకోవడానికి కొంచెం ఏరియాని ఇస్తాడు. ఆ మూతి ఫస్ట్ అది మూతి పెడుతుంది, తర్వాత తన తలకాయ మెడ పెడుతుంది, తర్వాత తన కాళ్ళు మొత్తం వచ్చేసరికి చివరికి ఆ మాస్టర్ అనే అతనికి ఆ మాస్టర్కి ప్లేస్ లేకుండా పోతుంది అనమాట. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే ఈ ట్యాక్స్ సిస్టంలో ఏం చేస్తుంది అంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ జిఎస్టీ అనే రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మీద ఆధిపత్యాన్ని సాధించింది. ఎట్లాగా, ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ అనేది లేకుండా మొత్తాన్ని తీసేసి జిఎస్టీ అనే పేరుతో ఎంటర్ అయింది. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఏమైందంటే యాక్చువల్గా తమిళనాడులో ఒకప్పుడు ఏమైందంటే ఎంజీఆర్ 1989లో ఫస్ట్ 82లో ఫస్ట్లో గవర్నమెంట్ ఫామ్ చేశాడు ఆయన. ఆయన సీఎంగా గెలిచి ఫామ్ అయ్యాడు. అప్పుడు ఏమైంది అంటే అతను ఒక కొత్త స్కీమ్ పెట్టాలి అనుకున్నాడు. ఏమని, మధ్యాహ్న అన్న పథకం, మధ్యాహ్నం పిల్లలకి, స్కూల్కి వచ్చే పిల్లలకి ఆహారం పెట్టాలనే ఉద్దేశంతో మధ్యాహ్న పథకం, భోజన పథకాన్ని పెట్టాడు. దానివల్ల 70 లక్షల మంది పిల్లలకి రోజు మధ్యాహ్నం పూట అన్నం పెట్టాలి. దానివల్ల 150 కోట్ల ఎక్స్ట్రా భారం అనేది గవర్నమెంట్ పడింది. అప్పుడు ఏం చేశాడంటే అతను ఎంజీఆర్ డైరెక్ట్ ట్యాక్సులు అనేవి కొంచెం పెంచేసి, అక్కడ తమిళనాడు స్టేట్లో కొన్ని ట్యాక్సులు పెంచేసి దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని, 150 కోట్ల ఆదాయాన్ని ఈ మధ్యాహ్న పథకానికి ఉపయోగించాడు.
ఆయన అలా చేయడం వల్ల 1981లో 54% ఉన్న విద్యా విధానం, అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో 54% ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ అనేది 54% ఉంది. కరెక్ట్గా 2011కి వచ్చేసరికి 83% అయిపోయింది. అంటే ఆయన తర్వాత కూడా చాలామంది గవర్నమెంట్స్ ఆయన పెట్టిన పథకాన్ని ఫాలో అయినాయి. ఒక కరెక్ట్గా 30 సంవత్సరాల కాలంలో 54% ఉన్న లిటరసీ రేటు, లిటరసీ రేట్ అనేది 83% పెరిగిపోయింది. సో ఆయన తీసుకున్న నిర్ణయం అదే. ఇప్పుడున్న పొజిషన్లో అయితే జిఎస్టీ వల్ల ఏమవుతుందంటే ఎవరు కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు సొంతగా ట్యాక్స్లు పెట్టాలి, డైరెక్ట్ ట్యాక్స్లు పెట్టాలి అనడానికి అవకాశం లేదు. గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోయి పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్, జిఎస్టీ కాకుండా మేము ఇలా ట్యాక్స్ పెట్టాలనుకుంటున్నాం మీ ఒపీనియన్ చెప్పండి అని వాళ్ళ అప్రూవల్ మీద మాత్రమే ఇది తీసుకోవాలి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే జిఎస్టీ లాంటి దాన్ని ప్లానింగ్ అనేది ఒక కొత్త ఫామ్ని ఒక కొత్త టీమ్ని ఫామ్ చేస్తుంది. ఏంటిదంటే ఎకనామిక్ టీం అనమాట. ఇది ఈ ఎకనామిక్ టీం ఏం చేస్తుందంటే ఎకనామిక్ టీంలో ఏముంటుంది, ఎక్స్పెండిచర్ కౌన్సిల్ ఉంటుంది. ఎక్స్పెండిచర్ కౌన్సిల్ ఏం చేస్తుందంటే ఎవరు ఎంత ఖర్చు చేయాలనేది కూడా వాళ్ళే చెప్తారు. యాక్చువల్గా డైరెక్ట్ ట్యాక్స్ రూపంలో మనకు భారతదేశంలో మొత్తం 100% ట్యాక్స్ వస్తే కనుక 52% ట్యాక్స్ని స్టేట్ గవర్నమెంట్ రిజర్వ్ చేసుకొని 48% ట్యాక్స్ని ఏం చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి ఇచ్చేస్తుంది, స్టేట్స్ పనిచేస్తుంది. ఈ 52%లో అది ఏం చేస్తుందంటే తన యొక్క ఖర్చుల్ని, తర్వాత డిఫెన్స్ ఖర్చుల్ని మాత్రం ఆ 52%లో చూస్తుంది. 48% అమౌంట్ని స్టేట్ గవర్నమెంట్స్కి పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ 52%లో తన ఖర్చులు మాత్రమే పెట్టుకొని డిఫెన్స్ ఖర్చు ఏదైతే ఉందో అది ఏముంటుందంటే స్టేట్ గవర్నమెంట్ ఈ డిఫెన్స్ ఖర్చు అంతా కూడా ఎవరి కోసం, రాష్ట్రాల కోసం పెట్టేది కాబట్టి ఈ భారాన్ని మేము రాష్ట్రాల మీద వేస్తూ ఉంటుంది. అంటే ఈ 48%లో వేస్తూ ఉంటుంది. సో రాష్ట్రాలకు వచ్చే ఆదాయమే తక్కువ, 48% ఇచ్చినా రాష్ట్రాలు సరిపోవట్లేదు. ఇప్పుడు ఆ 48% ఇవ్వకపోయేసరికి ఏమవుతుంది అంటే ఆ 48%లో కూడా మళ్ళీ డిఫెన్స్ పడుతుంది పూర్తిగా అనేది ఇంకా తగ్గిపోతుంది. దీనివల్ల రాష్ట్రాల యొక్క ఆదాయం అనేది పూర్తిగా పడిపోతుంది, ఆదాయం పడిపోతుంది. అంటే ఆ తర్వాత ఏం చేస్తున్నారు, ఈ 48%లో కూడా ఎలా ఖర్చు పెట్టాలనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది అనమాట. ఇప్పుడు మన భారతదేశంలో ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. అతను ఎవరు ఎన్నుకుంటున్నారు, ప్రజలే అనుకుంటున్నారు. అతను ప్రజలే అనుకునే వ్యక్తికి అంటే ఎకానమీ పరంగా అధికారం అనేది ఇవ్వకపోవటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. అంటే ఎంత డబ్బులు కలెక్ట్ చేయాలి, ట్యాక్స్లను తీసుకోవాలా, ఎలా ఖర్చు పెట్టాలనేది అతను విచక్షణ ఇవ్వకుండా అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటే, ఇంకా స్టేట్ గవర్నమెంట్లో అతను చీఫ్ మినిస్టర్గా ఉండటం దీనికి ఇది ఎలా ఉందండి. ఒకప్పుడు బక్సార్ యుద్ధం టైంలో బ్రిటిష్ ఇండియా రెండు భాగాలు చేసిందనమాట వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ని. ఎలా చేసింది, రెవెన్యూ అంతానేమో బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ ఆధిపత్యంలో ఉండేది, తర్వాత పరిపాలన విధానం మొత్తం కూడా ఎలా ఉండేది, పరిపాలన విధానం అనేది దేని మీద ఉండే, ఎవరు ఉండేవాళ్ళు అంటే లోకల్ బాడీస్కి ఉండేవాడు. అప్పుడు మీర్ కాసిం అనే అతను ఉండేవాడు, అతని మీద పెట్టేవాడు. అతను ఏమైంది, డబ్బులు లేకుండా పరిపాలన చేయలేకపోయేవాడు అతను. డబ్బులు లేవు, పరిపాలన చేయాలి, ప్రజలకి ఏం చేయాలన్నా అతని దగ్గర డబ్బులు లేవు, అలా ఉండింది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే డబ్బుల యొక్క మా అథారిటీ మొత్తం తన చేతిలో పెట్టుకుంటుంది, పరిపాలనని స్టేట్ గవర్నమెంట్కి ఇస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, సేమ్ అప్పుడు ఏదైతే జరిగిందో బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని ఎలా అయితే చేస్తున్నారు, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అలాంటి చేస్తుంది అనమాట. అలాంటి వల్ల ఏమవుతుందంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క పరిపాలన విధానం అనేది చిన్నాభిన్నం అయిపోతుంది. రాబోయే కాలంలో ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తెస్తుందని చెప్తున్నారు. తర్వాత ఇంకేం చెప్తున్నారంటే మన ఫైనాన్స్ మినిస్టర్ కూడా స్టేట్ గవర్నమెంట్స్కి సొంతగా ట్యాక్స్లు పెట్టుకునే ఒక బిల్లును ఫామ్ చేయాలని, పాస్ చేయాలని చూస్తున్నారు. అది కనుక పాస్ అయ్యి కరెక్ట్గా ఇలాంటి సిచ్యువేషన్ని తీసేస్తే కనుక, అంటే ఫస్ట్ జిఎస్టీతో ఎంటర్ అయ్యి పూర్తిగా మొత్తం తన శక్తిని పుంజుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్ అనేది, ఇది స్టేట్ గవర్నమెంట్ యొక్క ఉనికికి ప్రశ్నార్థకంగా తయారవుద్దని చెప్పే ఆర్టికల్ అండి ఇది. ఇవేండి ఈరోజు మొత్తం హిందీలోని ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దాంతోపాటు ప్లీజ్ చాలామందికి, ఎక్కువ మందికి షేర్ చేయండి. అందరికీ ఈ మ్యాటర్ ఈ అందే విధంగా వాళ్ళు ఉపయోగపడే విధంగా చూడండి. నాకు కూడా ఈ ఎక్కువ వ్యూస్ వల్ల నాకు కూడా కొంచెం బూస్టింగ్ వస్తుంది. చాలా థ్యాంక్ యూ అండి.